చూడండి, మన బీకామ్ కలిసిన ఫస్ట్ ఇయర్ కలిసాను అండి. సో దీంట్లో భాగంగా మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి వ్యాపారం మరియు పరిశ్రమల దృష్ట్యా దృష్ట్యా గణాంక శాస్త్ర ప్రాముఖ్యత. సో దీంట్లో భాగంగా చూసినట్టయితే గణాంక యొక్క ప్రాముఖ్యత అనేది సంస్థ కానివ్వండి పరిశ్రమ కానీ చాలా ముఖ్యమైనది అని చెప్పవచ్చు. మనం గణాంక శాస్త్రం ఏంటంటే పరిశ్రమ అభివృద్ధి పదాలను అడగలేదు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటారు, ఆ వ్యాపారం స్టార్ట్ చేసే సందర్భంలో అది అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే కంపల్సరిగా గణాంకాన్ని దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ గణాంకాన్ని కంపల్సరిగా దానిలో వాడడం అనేది చూస్తాం మనం. ఎవరైతే అద్భుతమైన గణాంకాలను వాడి సక్సెస్ కావడానికి ఆస్కారం అనేది, గణాంకాలు మిషన్ వచ్చిన వ్యాపారం చేసినప్పుడు సక్సెస్ కావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అంటే నిర్వాహకులు ఘన విజయాన్ని సాధించాలి అంటే వ్యాపార రంగంలో ఘన విజయాన్ని సాధించాలంటే కంపల్సరిగా గణాంకాలు కంపల్సరిగా వాడడం అనేది మనం చూస్తాం. ఆ గణాంకాలను పూర్తి పట్టుకోవడం అనేది మనం చూస్తాం. సో అటువంటిప్పుడు మాత్రమే వాళ్ళు సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. దానిలో భాగంగా మొట్టమొదటి గణాంక సంస్థల యొక్క ప్రాముఖ్యత చూసినట్టుగా ఫస్ట్ చూసుకున్నట్టయితే వ్యాపార స్థానాన్ని నిర్ణయించడం. అంటే వ్యాపారాన్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ ప్లేస్లో స్టార్ట్ చేయాలి, అంటే స్థానం అంటే ఎంత పరిమాణంలో చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వ్యాపార స్థానాన్ని నిర్ణయించాల్సిన అవసరం అనేది ఉండదు. అంటే వ్యాపార స్థానాన్ని ఏ ప్లేస్లో పెట్టడం అనుకోవట్లేదు. సో దానికి సంబంధించిన గణాంకాల మొత్తం కూడా మనం ముందే వేదిక చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు వేసుకోవాలి, ఎవరైతే వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు అంటే వ్యాపార స్థానాన్ని ముందే నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకుని దానికి సంబంధించిన గణాంకాల మొత్తాన్ని కూడా పెట్టుకోవాల్సిన అవసరం. అంటే దానికి స్నానం లాంటి ఎంతమంది ఉండాలి, ముడి పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం మొట్టమొదటిగా చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చూసినట్టయితే పరిమాణం. అంటే వ్యాపార సంస్థ అనేది పరిశ్రమ సంస్థ అనేది చిన్నదా పెద్దదా, చిన్నదానికి ఎంత అవసరం, పెద్దది ఎంత అవసరం, అంటే ఒక ఎస్టిమేట్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం అనేది. అంటే ఎస్టిమేట్ దానికి సంబంధించిన గణాంకాల మొత్తం కూడా మనం ముందే తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సంస్థ పరిమాణాన్ని బట్టి మనం గణాంకాలను మనం వేరే చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో దీన్ని వేరు చేసుకున్న పరిమాణం చిన్నదా పెద్దదా అన్ని కూడా మనం ఏం చేసుకుంటాం అంటే గణాంక శాస్త్ర ప్రాముఖ్యత కలిగిన మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక ఇది పరిమాణం తర్వాత ఏంటంటే మార్కెటింగ్ నిర్ణయాలు. అంటే మనం తయారు చేయబోయే వస్తువు మార్కెట్ లో ఏ రకంగా గిరాకీ ఉంటుంది, డిమాండ్ ఏ రకంగా ఉంటుంది, డిమాండ్ ఉన్నదానికి మనం ముందే పెట్టుకోవాల్సిన అవసరం, లేదంటే కొత్త రకమైన వస్తువు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం, పరిచయం ఆ పరిచయం చేయాలంటే సరే మనం కొత్తగా మార్కెట్ లో డిమాండ్ చేస్తున్నాం. సో దానివల్ల మనం సక్సెస్ అయితే ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. సో అంటే నిర్ణయాలు అనేది కంపల్సరిగా మనం ఆ రకంగా మనం చూడాల్సిన అవసరం లేదు. సో ఇది మార్కెట్ మీద అంటే డిమాండ్ సప్లై దాన్ని వేరు చేసుకోవాలి, ఎంత డిమాండ్ ఉంది, డిమాండ్ ఎంత సప్లై చేసుకోవాలి, అవన్నీ కూడా మనం రేట్లో చూసుకున్నాం. అంటే మా గణాంక శాస్త్రం అంటే మార్కెటింగ్ నిర్ణయాల్లో చూస్తాం. అంటే డిమాండ్ సప్లై డిమాండ్ సప్లై అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం తయారయ్యే వస్తువు డిమాండ్ అధికంగా ఉంటుంది. సో అటువంటి మనం ధరలు వేసుకోవచ్చు, ఒకవేళ ధర తక్కువ ఉండదు సార్ డిమాండ్ లేదు, డిమాండ్ ఎలా ఉన్నది ధర తగ్గించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో డిమాండ్ బాగున్నది అటువంటి సందర్భంలో సప్లైని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని కూడా మనం డేటా చేసుకుంటున్నామంటే గణాంకాల ద్వారా చేసుకుంటాం. అంటే ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, డిమాండ్ ఎక్కువ ఉన్నదో అటువంటి మన సప్లైని పెంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో
ఈ రకంగా మనం మార్కెట్ యొక్క నిర్ణయాల అనుగుణంగా మన గణాంకాన్ని తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫోర్త్ పాయింట్ ఉత్పత్తి ప్రణాళిక. కంపల్సరీగా ఉత్పత్తికి సంబంధించిన ప్రణాళికలు కూడా మనం డేటా చూసుకుంటాం, గణాంక శాస్త్రం చూసుకుంటాం, ప్రణాళికలు వేసుకోవాలి. ఎంత ఉత్పత్తి చేస్తాము దానికి సంబంధించిన ప్రణాళికలు అంటే గణాంక శాస్త్రం నుంచి మనం ఉత్పత్తి ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే పంచావర్ష ప్రణాళికలు ఉన్నాయి, కంపల్సరీ దాంట్లో మనం గణాంక శాస్త్రాన్ని వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని ఉత్పత్తికి అనుగుణంగా మనం ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఈ రకంగా నెక్స్ట్ ఇత్తుబడి వచ్చేసి మనకి ఏది అంటే నాణ్యత నియంత్రణ. నాణ్యత నియంత్రణ, నాణ్యత నియంత్రణ అంటే నాణ్యమైన వస్తువులను తయారు చేయాలి, నాణ్యమైన వస్తువులను తయారు చేయాలి. అంటే నాణ్యమైన వస్తువులను తయారు చేయడం వల్లనే మీ మార్కెట్లో నిలవదొరుకోవడం కాస్త ఉంటుంది. ఒకవేళ పాత వస్తువు తయారు చేసినాం, నాశనకరమైన వస్తువు తయారు చేసినాం, నాశనకరమైన వస్తువు తయారు చేసిన సందర్భంలో నీ వస్తువులు అంటే నాణ్యతకు సంబంధించిన దాని విషయంలో కూడా మనం గణాంక శాస్త్రాన్ని వాడటం, దాంతో పాటు నియంత్రణ ఎవరిని నియంత్రణ చేయాలి. ఏదైనా కంపెనీ పెట్టిన సందర్భంలో సామెతలు కానివ్వండి, వాళ్ళ నియంత్రణ చేసే కెపాసిటీ అనేది ఎక్కడ నుంచి వస్తుంది మనకు గణాంక శాస్త్రం ఎంత మంది పెట్టి ఫైవ్ ఉంటుందండి. మనకు అభివృద్ధి వంద మందిని అవసరం, వంద మంది అవసరం కంపెనీ స్టార్ట్ చేసిన వంద మంది అవసరం. వాళ్ళు నియంత్రించాలని నియంత్రించాలంటే ఏం చేయాలి, మనకు ఒక గణాంకం అనేది వాడమనే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు నియంత్రించాలంటే గణాంకాన్ని ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. వంద మందిని నియంత్రించాలంటే వాళ్ళ మీద అందులో తీసే ఫోర్మెన్ షిప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమందికి ఒకరిని నియమించాలి, ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది 25 మందికి ఒకరిని సూపర్వైజర్ కింద ఫోర్మెన్ కింద నియమించాలంటూ ఒకడు, అంటే ఈ ఒకడు 25 మందిని కంట్రోల్ చేయాలి. సో దీనికి సంబంధించిన కూడా మన గణాంక శాస్త్రాన్ని వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సిబ్బంది పరిమాణం, సిబ్బంది పరిమాణం. ఇంతకు చెప్పిన మన కంపెనీకి ఎంతమంది సిబ్బంది అవసరం, ఇంతమంది పెట్టుకోవాలి. మన కంపెనీకి ఎంతమంది అయితే సిబ్బంది అవసరం అంతమంది పెట్టుకోవాలి. అనవసరంగా పెట్టుకున్నాం అనుకో, సో దాని వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏమైనా పని చేస్తారా చేయడు. వాళ్ళు ఏమంటే వృధానే ఎక్కువ ఉండడం కాస్త వృధా, అంటే ఎక్కువ మంది సిబ్బంది పెట్టుకున్నట్టయితే మన ద్వారా మనకి ఏం పని జరగదు. మన కంపెనీకి వంద మంది కావాలి, వంద మందిని మాత్రమే తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ రకంగా మనకు మనం ఎక్కువగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఖాతాలు మరియు ఆడిటింగ్. కంపల్సరీగా ప్రతి పరిశ్రమమైన సంస్థ కానివ్వండి ఖాతాలు ఆడిటింగ్ అనేది అవసరం. అంటే లాభ నష్టాల ఖాతాలు కానివ్వండి, చిట్టాలు కానివ్వండి, అన్ని కూడా మనం డేటా చూసుకుంటే గణాంక శాస్త్రం ఉంటుంది. ప్రతి కంపెనీ కూడా ఖాతాలను తయారు చేసుకోవాలి, ఆడిటింగ్ అనేది కంపల్సరీగా అవుతుంది. ఆడిటింగ్ లో కూడా ఇంపార్టెంట్ అంటే గణాంకాన్ని గుర్తు చేయడం అనేది చెప్తా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే గణాంకాలు క్రియాశీల పాత్ర వహించడం జరుగుతుంది. క్రియాశీల పాత్ర వహించడం ఎప్పుడైనా ఏ కంపెనీ వ్యయం అనేది తక్కువ ఉండాలి, రాబడి అనేది ఎక్కువ ఉండాలి. వ్యయం తక్కువ ఉంది, రాబడి ఎక్కువ ఉన్నప్పుడు ఆ కంపెనీకి లాభం రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఆ వ్యయం తక్కువ ఉంది, రాబడి ఎక్కువ ఉండడం గల కారణం మనం ఏం చేసుకుంటాం, గణాంకాలు పే చేసుకునే ఈ రకంగా కూడా అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 100 రూపాయలు వ్యయం అయింది, రాబడి ఉండాలి మినిమం 120 ఉంటే 20 రూపాయలు రాబడి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు తయారైంది, మీకు వచ్చింది రాబడి 80 రూపాయలు, అంటే 20 రూపాయలు ఏమైంది నష్టం అనేది పోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఎంత తెలుసు అంటే ఒక గణాంకాన్ని వేరు చేసుకొని మనం లాభ